తెలుగుదేశం పార్టీ కొల్లేరు లంక గ్రామాల సంఘం నాయకులు సైదు గోవర్ధన్ గారి జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా జరిగాయి. మనిషి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఆరోగ్యపరమైన అన్ని సమస్యలు తొలగి మనిషి ఆహ్లాదకరమైన జీవితం గడుపుతాడని సైదు గోవర్ధన్ అన్నారు. ధ్యానంలోకి వచ్చిన రోజును పుట్టినరోజుగా జరుపుకోవడానికి అసలు కారణం ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలు ఎదుర్కొని ప్రతి సమస్యకు ధ్యానం ద్వారా పరిష్కారం దొరకటం వల్ల ఎప్పుడైతే ధ్యానం ప్రారంభించాలని చెప్పడం జరిగిందని సైదు గోవర్ధన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఆత్మీయులతో మాదేపల్లి గ్రామంలోని సైదు గోవర్ధన్ ఆఫీస్ కార్యాలయంలో ధ్యాన క్లాసులు నిర్వహించారు. మాదేపల్లిలోని కార్యాలయంలో కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి చీరలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడంగి రోడ్లోని రవితేజ చిల్డ్రన్ హోమ్ లో రాత్రి డిన్నర్ ఏర్పాటు చేసి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ధ్యానం గురువు, పత్రిజీ శిష్యులు, బాబాజీ, కోటి, ముంగర గంగాధరరావు, ఎంపీటీసీ నాయుడు, సైదు రంగబాబు, ఘంటసాల శ్రీహరి, ఘంటసాల రాంప్రసాద్, ఘంటసాల హరికృష్ణ, సైదు రమణ, మండల రాము, ఘంటసాల శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాత్రి గంట సాయంత్రం గంట కనుక చేస్తే మస్ట్ మన ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతంగా ఉంటాము. సో మనము ఏదనుకుంటే అప్పుడు ప్రశాంతంగా ఉన్నవాడు ప్రపంచంలో ఏదనుకున్నా చేయగలుగుతాడు. ప్రపంచ వినాశనానికి ఆందోళన కారణం ఏంటి? అశాంతే. అది ధ్యానం చేస్తే ఏమవుతుంది? శాంతి అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రశాంతంగానే ఉంటాయి. ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదని ఎంతోమంది మహానుభావులు చెప్పారు కదా. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. ఆ ఆరోగ్యం రావాలంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి, మన శ్వాసను గమనించాలి. మన శ్వాసలోనే ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు గురువులు. శ్వాసతోనే ఎన్నో ముడిపడి ఉన్నాయని చెప్తున్నారు. ఒక గురువు గారు చెప్పారు నాకు, ఒక ఆయన కలిసా నేను. ఆయన ఏం చెప్పాడంటే, నీ ఆరోగ్యం కావాలా? నీకు ఆరోగ్యం కావాలి అనుకుంటున్నాం, నేను ఆరోగ్యాన్ని నా శ్వాస ద్వారా తీసుకుంటున్నాను అనుకుని చెయ్యి ఒక అరగంట సేపు, నీకు ఆరోగ్యం ఎందుకు రాదో చూద్దాం అన్నాడు. అంటే ఇక్కడ భావం చూడండి, ఈ భూమి మీద ఏది అనుకోకుండా జరగదు, ప్రతిదీ అనుకుంటేనే జరుగుతుంది. అదే మన గురువులు, ఋషులు, యోగులు, ఎంతోమంది మాస్టర్స్ మనకి చెప్తున్నారు. ఉద్యోగాలు వాళ్ళకి ఉన్నాయి, మరి వాళ్ళు ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆ రోజు అలా చెప్పారు కాబట్టి ఏలూరు ఈ రోజున ఇలా తయారైంది, అంతే కదా. అలా పత్రికార్ చూన్ చేసుకుని పక్కన వేసుకుని దీనికి దీనికి పుస్తకాలు పెట్టుకుని పడుకున్న రోజులు ఉన్నాయండి. కర్నూలు నుంచి అనంతపురం వెళ్ళటానికి రోజున 200 కిలోమీటర్లు, ఒక్కడికి ధ్యానం చెప్పవాలట. నేను తెచ్చా ఏంటి, ఎందుకు అంత దూరం వెళ్తున్నావు రోజు? 3 నెలల నుంచి ఇదే పని చేస్తున్నావు, పొద్దున్న ఇదే ఊరేళ్ళకి వెళ్తామే. ఆడటం తెలుసని అడిగాడంట, తెలుసు నాకు అన్నాడంట. ఇది ఆడతా చెప్పండి, ధ్యానం చేస్తూ అది ఆడతా ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. ఆ ధ్యానంలోకి వెళ్ళిన వ్యక్తి మొత్తం అనంతపురం జిల్లానే మార్చాడు. ఆయన తెలుసు, అప్పుడు చూస్తే జాతకాలు మారిపోతాయంటే అది రాంగ్. అది మన భావం ఇక్కడ మార్చింది ఎవరండి? ఇద్దరే ఇద్దరు. నా జీవితాన్ని మార్చింది ఇద్దరే ఇద్దరు. అది ఎవరంటే, ఒక ఆవిడ మా అమ్మ, తల్లి నాకు జన్మించిన తల్లి ఆవిడ. బతుకులేదు కానీ నేను సంపాదించిన దానికన్నా ఇప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నాను. సో అంత గొప్పది ధ్యానం అండి. ధ్యాన కుటుంబాన్ని ఇచ్చింది, నా లైఫ్నే చేంజ్ చేసింది. నాకు ఏం కావాలన్నా నేను నాకు ప్రతి ఒక్క దగ్గర అన్నీ ఉన్నాయి. ధ్యాన సమయాన్ని పెంచాలి, సత్యాన్ని. ఒక మేడం చూడండి ఇక్కడ రావచ్చు ఈ ప్రోగ్రామ్కి, కానీ అది స్వాధ్యాయ ప్రోగ్రాంలో 50 లెక్చర్లు లాస్ట్ అందువల్ల వాళ్ళు ఆ ప్రోగ్రామ్ వాళ్ళకి అందరిలో ఉన్నది ఆ చైతన్యమే. నీ రెండు కనులు ఒకటి చేసి చూడు అంటాడు జీసస్ బైబిల్లో. అలా చేతుల్లో వేలల్లో వేలు పెట్టుకుందాం, కాలు రెండు కలుపుకుందాం, కళ్ళు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. మన శ్వాసే మన గురువు, మన ఆత్మే మన దైవం, మనలో ఉన్న జీవుడే ఆ దేవుడు. ఎంతోమంది గురువులు నొక్కి నొక్కి ఒక్కడి చెప్పిన గొప్ప విషయం ఇది. అంతర్ముఖం అవుదాం, కాసేపు అన్నీ మర్చిపోదాం, మన సమస్యలు, మన ఆందోళనలు అన్నీ పక్కన పెడదాం. సహజలేని ముక్తి మరి ఒక చేపడు నీకు ముందు గురువాడని చెప్పాను. ఆనందం సంగులుగా వెళ్తుంది, శ్వాసం అయితే చేస్తాం. మన చింతలన్నీ మారి మన శ్వాసతోనే ముడిపడుతుంది మన లైఫ్ అంటే. ఇంట్లో ఉండాలి, ఆ ప్రజెంట్ స్థితి రావాలి అంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి. ఒకటే సమయమే సాధన, సహనమే ప్రగతి. నానాటి మనసు నాటకలో కనుక తనకి కలిగొందని చెప్పాడు నానాచారం. ఇదే ధ్యాసం, శ్వాసాన్ని పొందండి. మనం వదిలించుకోవడం, మనం బాగు చేసుకోవడం, మనలోకి మనం ప్రయాణం చేయడం.
ఆరాధించారు. అందరిలో ఉన్న దైవం ఒకటే. మనం భూమి మీద ఉన్నట్టు శ్వాస లేకపోతే భూమి మీద లేనట్టు అంత గొప్ప శ్వాసని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు దాకా మోక్షం అంటే ఏమీ లేదు. మోక్షము అంటే దుఃఖం నుంచి విముక్తి అవడం, బాధ నుంచి విముక్తి అవడమే మోక్షం అంటే. మనలో దీని తపస్సు ఉన్నారు, ఇప్పుడు మన ధ్యానం అంటున్నామంటే తప్పించిపోవడం, మనకేది కావాలో ఏది అవ్వడం అంటున్నాం. సమయం బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, పావు గంట బండి తోళ్ళబోయింది ఈ రోజు నేను సరే పోటీ తెల్లారి ఒక్క మోసం ఉండి వెళ్ళిపోతూ నీ జ్ఞానంలో కూర్చోబెడతాను అన్నారు. సరే సార్ చెప్పారు కదా మనం వెళ్ళకూడదని, ఆయన కోసం వచ్చి 7, 7:30 అయిపోయింది. ఆయన ధ్యానంలో అంటే ఎవరు ఒక మాస్టర్ ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఎంతమంది ధ్యానం పెట్టినా ఎదుటి వారు కూర్చోబెట్టదు. ఆయన వచ్చాను ఇంటికి వచ్చాడు మా ఆవిడ తెగలాలు ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు అంటే అంతకుముందు ప్రపంచం ఏమిటో ఏ తాగడానికో ఏ పళ్ళుకో ఎక్కడికో పోయేవాడిని. ఆమె తిడుతుంది ఏమే దేవాలయం నరుగు నారాయణుడు ఏమి ఒప్పుకుంటాం కదండి. అహం బ్రహ్మాస్మి తత్వం అది, నేను బ్రహ్మని, మీరు బ్రహ్మ పదార్థం, మీరు భగవద్గీత భాగం పురాణ మత గ్రంథాలు కాదు. మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పే గ్రంథాలు మాట, మనము దానికి మతం రంగు చూస్తాం. మీ మార్గం చేస్తున్నది చేస్తే చేసే తాడు పుచ్చుకోవాలి, లోన్ చేస్తాం. ఎప్పుడైతామంటే శాసన ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తున్నామో అది మనం ఇక్కడ ఆడిపోయినప్పుడు ఇక్కడ చిన్నది ఇక్కడ ఆడిపోయినప్పుడు మెయిన్ నెరవు ఒకటి ఉంటుంది, బాడీ ఉంటుంది కదా మెయిన్ నెరవు ఉంటుంది, ఆయన నుంచి తిరుగుదాపు అంటారు దాని నుంచి చెప్తాం. అది తప్పు మాట. మాంసాహారం శవాహారం తినరాదు ఏ గ్రంథం ప్రకారమైన. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, అన్ని జీవుల్లో ఆత్మరూపంలో నేను ఉన్నాను అన్నాడు. ఎవడైతే సకల చరాచర జీవరాశులు ఎందు ఈ పదార్థం చూస్తాడో వాడే నాకు అత్యంత ప్రీతి పాత్రమేట్ అంటాడు. అది నీకు పురోజన్మ మళ్ళీ వచ్చింది, నీకు మరణం కోరుకున్నావు, ఆ మరణం కోరుకున్నావు కాబట్టి మరణం నీకు వెళ్ళిపోయింది. చేయవచ్చింది భూమి మీద చాలా ఉంది సేవ, నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి నాకు ఒక సంగీతం వచ్చింది. రాగానే అప్పుడు అనుకున్నా అయితే మళ్ళీ ఏదో ఉంది, నాకు పురోజన్మ వచ్చింది కాబట్టి ఆ పురోజన్మ జ్ఞానం వల్ల ఎప్పుడు కూర్చున్నానని తారీఖు వేసుకున్నా 21వ తారీఖు. ఆ 21వ తారీఖు నేను అదే పుట్టినరోజు చేసుకోవాలని నిర్ణయించుకుని మీ జ్ఞానులు అందరికి కూడా చెప్పాలనుకున్నాను. అదే మాట వచ్చి మీకు మొన్న నా పురోజన్మ వచ్చింది, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత 2వ జన్మ ఇచ్చానమ్మా, అదే జ్ఞానం నేను పుట్టినరోజు చేసుకుంటానని చెప్పాను. ఇంకా అది టైం వచ్చింది కాబట్టి ఆ 21వ తారీఖు నేను పుట్టినరోజు పెట్టుకోవడానికి కారణం అది. మొన్న నా బిడ్డ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, ఒకడు 4 పిల్లలు నాకు. ఆ బిడ్డ నేను రక్షించుకోవడానికి 2.5 సంవత్సరాలు బట్టి చాలా ఇస ప్రయత్నాలు చేస్తున్నా, కాపాడలేని పరిస్థితి, మన మాట వినే పరిస్థితులు లేదు. వాళ్ళు ఉండవాళ్ళు ఎలా బయటకు రావాలని చెప్పి ధ్యానం చేస్తామంటే నా దగ్గర కూర్చోగానే వాడి దగ్గర నుంచి రియల్గా ఇది చచ్చు అన్నమాట. 2 ఆత్మలు బయటకు వచ్చింది. ఒకడు అంటాడు మరి పంజేడు కానీ రారా అంటాడు, చేపట్టుకున్నాడు. ఒకడు అంటాడు టైం ఉందరా వద్దు వెళ్ళొద్దు అంటాడు ఒకడు. చెప్పే సరే నేను దాన్ని వదిలేసి భోజనాలు చేసి అయిపోయింది. ఇక్కడ రాగానే నా కొడుకు ఏడుతున్నాడు, ఏంటి రా అన్న కళ్ళం చేపెట్టుకుని నా మరణాన్ని చూసుకున్నాను అన్నాడు. ఎలాగా బాడీ నేను సరిపోయాను నా శవం ఎదురుగా ఉందన్నాడు. అప్పుడు ఇప్పుడుగా మూర్ఖుడిగా ఉండిపోకుండా నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు నీ మరణాన్ని అంటే నువ్వు నిన్న కానీ ఇవాళ కానీ ఉరేసుకోవటమో ముందేసుకోవటం వెళ్ళిపోయేవరా, అవునా కాదమ్మా నిజమే డాడీ అన్నాడు. ఎందుకు కావాలి అంటే ఏదైనా కష్టపడి తెచ్చుకున్నా మనకేమవుతుంది, సంతోషంగా నా బిడ్డ కూడా ఈ ఛానల్లో పరిస్థితి. ఈ బాబాజీ గారి పుట్టినని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, అందువల్ల నేను ఈ పుట్టినరోజు కూడా ఈరోజు చేసుకోవడం మీ అందరి ముందు చాలా అదృష్టం. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి బట్టలు పంచాలని నిర్ణయించుకున్నాను. ఎంతోమందికి
సాయం చేశాను. నేనుగా నాగ్గా నేను పుట్టిన తర్వాత నేను ఏది కూడా చేసుకోలేదు ఇంతవరకు. నాకంటే నేను రూపా దేనికి వాడుకోలేదు. 16 సంవత్సరాల నుంచి నీకు కష్టపడితే తప్ప ఈరోజు కూడా అలిపరపును పోరాటం చేస్తున్నాను. నా స్నేహితుడు నా తమ్ముడు ఉన్నాడు, వాడు నేను కష్టపడుతూనే ఉన్నాం. మాకెవరు సాయం చేసిన లేదు. ఇవాళ స్థితిలోకి వచ్చారంటే ఈ రోజు నాడు నిర్ణయం తీసుకుని ఆ పేదవాళ్ళు బట్టలు పంచుదామని చెప్పేసి అనుకున్నాను. ఆ పేదవాళ్ళకి మాత్రం బట్టలు అసలు మా విజయత్రాలు మా చెల్లెలు ఉంది విజయవాడలో, ఆవిడ చెప్పి బట్టలు తీసుకోమని చెప్పాను. ఆవిడ కూడా బట్టలు తెచ్చింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి పేదవాళ్ళు బట్టలు పంచుదామని ఉంచుకున్నాం. అలాగే హెచ్ఆర్పీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేసాం. వాళ్ళకు కూడా భోజనాలను పొళ్ళే ఇచ్చొద్దామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాం. అది మీరందరూ రాలేరు కాబట్టి మా గురువు గారిని మా తల్లి గారిని తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేసుకుంటాం. ఈ గ్రామాలయ వరకు మాత్రం వచ్చి మనకు కొత్త అవి బట్టలై పంచి మన మదమమ్మ భోజనం చేసి మరి వచ్చినందుకు మీరందరూ పిల్లగారు వచ్చినందుకు చాలా సంతోషం. ఇది మాత్రం ధ్యానం అనేది సంపాదించావు మనశ్శాంతి ఏదో జరిగిందని మాత్రం కాదు. ఇవే దేవతలం, ఇది రియల్గా ప్రతి ఒక్కరూ నమ్మాలి. భూమి మీదకి పలాన పని చేయరా అని చెప్పేసి పంపిస్తే దాన్ని మర్చిపోయి అనేక పాపాలు మనం చేసి ఆ మూట కట్టుకుని జబ్బులు మనం తెచ్చుకోవటమే తప్ప ఇది మరొకటి కాదని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. ఎవరైనా తెలుసుకోవచ్చింది వెదరోడు మనల్ని తిట్టారు అంటే మాత్రం అది గత జన్మ కర్మలు ఉండేవి తిట్టగలరు, లేకపోతే లేదు. ఇక్కడ బాబాజీ గారు ఫస్ట్ టైం వచ్చారు నా దగ్గరికి, చేసిన తర్వాత అన్నాడు ఒకటే అన్నాడు, ఇక్కడ గతంలో ఏదో జరిగింది, ఇక్కడ అద్భుతం ఉంది. అందుకే ఇక్కడ మేము కూర్చున్నా కానీ మాకు కూడా షేక్ వచ్చేస్తుందండి గోవర్ధన్ గారు, ఇంత అద్భుతమైన ఆఫీస్ని ఇది నీ అదృష్టం ఇది అని చెప్పంటాకి నిజంగా నా అదృష్టం కూడా ఆఫీస్ని తయారు చేయటం అదే ధ్యాన మందిరంలాగా పెట్టుకుని చేసుకోవడం ఎవరైనా వచ్చినా కానీ తగ్గిపోవడం చాలా చాలా